భగవంతుడు మనతో తృప్తిగా ఉన్నట్లయితే మనల్ను, మన పిల్లలను, మన కుటుంబాన్ని, సమస్త ప్రాణిజాతాన్ని కూడా ఆశీర్వదిస్తాడు అనే భావన చేతనే మనం 7 సంవత్సరముల నుండి ఈ గోదావరమ్మకు ప్రతినిత్యం నిత్య నీరాజనంగా హారతులు అందిస్తున్నాం మన ఆశ్రమం నుంచి శ్రీ వేద భారతి పీఠం. కాబట్టి ఇదంతా కూడా చేయడానికి వేదమే కారణం. వేదం లేకపోతే ఒక క్షణం కూడా మనం ముందుకు వెళ్ళలేము. మీకందరూ కూడా వేదం కావాలి, వేదం ద్వారా కార్యక్రమాలన్నీ కావాలి. పుట్టినప్పటి నుండి ఏ విధంగా ఉండాలి, ఏ ఏ కార్యక్రమాలు, ఏ ఏ ఫంక్షన్ చేసుకోవాలి, అన్నింటికి కూడా వేదమే కారణం. అందుకే వేదం చెప్తుంది, యజ్ఞం వస్తు దియావసుహు అంటుంది వేదం. మన మనస్సు, మన శరీరం, మన వాక్కు పరిశుద్ధంగా ఉన్నట్లయితే అదే ధన సంపద. వసుహు అంటే సంపద, వసు సంపద, వసుధ అంటాం చూడండి, మన భూమిని వసుధ అంటాం. అంటే వసూలంటే ధరించేది, ధనాన్ని, బంగారాన్ని, అనేకమైనటువంటి సంపద ధరించే వసుధ భారతదేశం. కాబట్టి మన బుద్ధి, మన మనస్సు ఇవి కూడా వసు ధియా వసువు బుద్ధి అనేటువంటి సంపద ఎవరికైతే బాగుంటుందో. ఎందుకంటే ఇది ఉన్నప్పటికీ కూడా మనస్సు వికరించినట్లయితే మనకు ఎంత ఉన్నప్పటికీ కూడా ఇంట్లో సుఖంగా శాంతిగా ఉండలేము. కాబట్టి మన బుద్ధిని, మన మనస్సును వికల్పించిందంటే మనస్సు నిశ్చయంగా ఉంటే బుద్ధి. కాబట్టి ఆ మనస్సుని బుద్ధి రూపంగా, వసు రూపంగా తయారు చేసుకున్నట్లయితే ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. శరీరం బాగుంటుంది, వాక్కు బాగుంటుంది, అన్ని విధాలుగా అన్ని విషయాలు కూడా బాగుంటాయి. కాబట్టి మనం సుఖంగా శాంతిగా ఉండాలంటే ఆ వేద భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం లభించాలి. అదే మన ఎస్విబిపి యూట్యూబ్ ఛానల్లో, శ్రీ వేద భారతి పీఠం ఛానల్లో అందరూ వేదం చదివి మనం ధరించాలి, మన పిల్లలు ధరించాలనే భావన చేత మీకు అనేకమైనటువంటి దివ్య వేద మంత్రములు మనం అందులో అందిస్తున్నాం. కాబట్టి మీరు ఎస్విబిపి యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరే ధన్యులవుతారు. ఎన్నో చూస్తూ ఉంటారు టీవీలో, మొబైల్లో, కానీ మన ఎస్విబిపి యూట్యూబ్ ఛానల్లో మన దేశానికి, మన ధర్మానికి, మన కుటుంబానికి, మన పిల్లలకు కూడా అవసరమైనటువంటి దివ్య మంత్రములను మీకు అందిస్తున్నాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, ధరించండి, పిల్లలు కూడా ధరింపజేయండి. ఎందుకంటే పిల్లలు భావి భవిష్యత్తుకు వాళ్ళే మహాపౌరులు. కాబట్టి వాళ్ళు బాగుంటే భారతదేశం బాగుంటుంది. మన భగవంతుడు ఇచ్చినటువంటి ఈ పంచభూతములను సంరక్షించకపోతే భగవంతుడు మనం ఎన్ని సంపాదించుకున్నప్పటికీ కూడా 7 తరాల వరకు మనం సంపాదించుకున్నప్పటికీ ఇవన్నీ పోయేవే. మన పంచభూతాలు ఎప్పుడు బాగుంటాయో అప్పుడే మన కుటుంబం, మన వంశం కూడా అంతరించకుండా నడుస్తుంది. కాబట్టి అటువంటి పంచభూతంలో సుఖంగా ఉండాలంటే వేదం ద్వారానే. కాబట్టి వేదాన్ని ఒక 10 నిమిషాలు మీరు ఋగ్వేదం 1వ అధ్యాయం కావచ్చు, 2వ అధ్యాయం కావచ్చు, హాయిగా మీకు ఉన్నటువంటి ఒక 10 నిమిషాలు, ఈరోజు ఒక 10 సూక్తాలు, రేపు ఒక 10 సూక్తాలు వినండి. అందులో మీకు అర్థమవుతుంది. ఒక సంవత్సరం విన్నట్లయితే తిరిగా ఉపవాసంలో ఉన్నామనేటువంటిది, ఎప్పుడైతే మనకు ఏదైతే సంకల్పిస్తున్నామో అది జరగనప్పుడు మన ధర్మం పట్ల, మన దేవతల పట్ల వైరాగ్యం వచ్చి మత మార్పులు జరుగుతున్నాయి. అది ప్రధానం కాదు. ఒక భారతదేశంలో పుట్టామంటే ఎన్నో జన్మల సంస్కారం, పుణ్యఫలం వలనే మనం భారతదేశంలో పుట్టాం. కాబట్టి దాన్ని ఆ విధంగా భావన చేతనే మీకు ఎస్విబిపి యూట్యూబ్ ఛానల్లో మీకు మన వేదాన్ని అందజేస్తున్నాం. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులందరూ కూడా తెలియజేయండి. ఇప్పటికే కొన్ని 100,000 మంది చూస్తూ ఉన్నారు, చదువుతున్నారు, ఎంతోమంది గొప్ప స్థితిని పొందుతున్నారు వేదం వలన. కాబట్టి మీరు కూడా బాగుండాలి, మన పిల్లలు కూడా బాగుండాలంటే మీరు వేదాన్ని వినండి, పిల్లలకు వేదాన్ని చదివిస్తారని భావించి అందరికీ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి దివ్యాశీస్సులు. జై శ్రీ వేదం. Oh, God.
హర హర మహాదేవ్ ప్రవజ్ఞామి సత్యో దాతా ధవై నమో నమః భవే భవే నాతి భవే భవస్వః భవో రథో రథః సర్వేభ్యః సర్వ సర్వేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో యత్ర ప్రచోదయాత్. ఇటువంటి మహత్తరమైన గోదావరి హారతి కార్యక్రమానికి పత్రం పుష్పం అందించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. సారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ వేద భగవాని ఆశిస్సులు మరియు గోదావరి తల్లి ఆశిస్సులు ఎల్లవేళలతో దేశ వివేకం.